స్వాగతం. వర్షాకాలంలో దుస్తులు త్వరగా ఆరవు, ఎండ తగ్గి గాలి చేరక గదులు ఓ రకమైన వాసనతో ఉంటాయి. ఇక బీర్వాల్లోనూ ఇదే పరిస్థితి. ఇలాంటప్పుడు వైట్ వెనిగర్ గదుల్లో స్ప్రే చేస్తే దుర్వాసన ఉండదు. బ్యాగులు కొన్నప్పుడు వచ్చే సిలికాన్ జెల్ ప్యాకెట్లను బీరువాల్లో పెడితే వాసనని పీల్చేసుకుంటాయి. సిల్వర్ ఫిష్ల సమస్య రాదు. ఇప్పుడు నవ్యాలో డాక్టర్ స్టాక్ చూద్దాం. చిపౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు పిల్లలు ఎలాంటి మాస్క్ పెట్టుకోవాలి, మాస్క్ పెట్టుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాము. పిల్లలు మాస్క్ పెట్టుకున్నప్పుడు యూజువల్లీ ఏ ఏజ్ నుంచి, 5 ఇయర్స్ అబోవ్ పిల్లలు కంఫర్టబుల్గా పెట్టుకోగలుగుతారు. ఎందుకంటే మనం చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది, అండ్ వాళ్ళకి టూ టైట్ ఉన్నా టూ లూజ్ ఉన్నా కూడా వాళ్ళు కన్వే చేయగలుగుతారు. కాబట్టి అబోవ్ 5 ఇయర్స్ పిల్లలు ఇట్స్ కంపల్సరీ టు వేర్ ఏ మాస్క్. ఓకే, 2 ఇయర్స్ అబోవ్ పిల్లలు కనుక వాళ్ళు కోఆపరేటివ్ ఉన్నారు, ఓకే పెట్టుకోగలుగుతున్నారు అంటే కనుక మనం ఇక్కడ టూ ఇండియన్ సినారియాలో ఇంకా ఈవెన్ 2 ఇయర్స్ అబోవ్ 2 ఇయర్స్ పిల్లల్ని కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు. కానీ వాళ్ళు మాస్క్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీ వన్ ఆఫ్ ద పేరెంట్, ఒక గార్డియన్ అనేది పక్కన ఖచ్చితంగా ఉండాలి. సో దట్ వాళ్ళకి ఆ రెస్పిరేటరీ కాంప్రమైజ్ అయినా ఏమైనా ఉన్నా మనం ఇమీడియట్గా అటెండ్ చేసేటట్టు. సో 2 to 5 ఇయర్స్ పిల్లలకి కనుక మీరు మాస్క్ ఇస్తున్నారు అంటే అండర్ కంపల్సరీ అడల్ట్ సూపర్విజన్ అనేది ఉండాలి. అబోవ్ 5 ఇయర్స్ దే షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. అండ్ మాస్క్ పెట్టుకునేటప్పుడు మేక్ ష్యూర్ మన ముక్కు, చైల్డ్కి నోరు, ఇంకా చిన్ ఓకే ఈ ఏరియా అనేది కవర్ అయ్యేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి పేరెంట్స్ కామన్గా అడిగేది ఏంటి అంటే కనుక, మేడం క్లాత్ మాస్క్ పెట్టుకోవాలా లేకపోతే మన సర్జికల్ మాస్క్ పెట్టుకోవాలా అని చెప్పి. ఓకే, డెఫినెట్గా సర్జికల్ మాస్క్ అనేది ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుందండి. కానీ కంఫర్ట్ వైజ్ మనకి క్లోత్ మాస్క్ ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది. సో పిల్లలకి కనుక అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేదు, అండర్లయింగ్ స్టీరాయిడ్ అలాంటి ట్రీట్మెంట్ ఏం తీసుకోవట్లేదు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కాదు, అదర్వైజ్ నా చైల్డ్ హెల్దీ చైల్డే అంటే కనుక ఎప్పుడైనా బయటికి తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఈవెన్ క్లాత్ మాస్క్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, వేరియస్ మెడికేషన్స్ మీద ఉన్నాడు, కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉంది బాబుకి అంటే కనుక ఐ సజెస్ట్ సర్జికల్ మాస్క్ అండి. ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ వేసుకొని అవసరం లేదు. ఇంట్లో ఇంకొక కోవిడ్ పేషెంట్ ఉన్నారు, ఐసోలేషన్లో ఉన్నారు అంటే కనుక మేక్ ష్యూర్ ఐసోలేటెడ్ ఉన్నంత వరకు, కిడ్స్ ఆ ప్రమిసెస్లో లేనంత వరకు వాళ్ళు మాస్క్ ధరించిన అవసరం లేదు. కాదు, బేబీని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అంటే కనుక ఇద్దరూ కూడా, ఓకే బోత్ పేరెంట్ అండ్ ద కిడ్ ఇద్దరూ కూడా మాస్క్ వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మినిమం 2 మీటర్స్, అది మెయింటైన్ చేయలేనంత వరకు బయటికి వెళ్ళినప్పుడైనా, ఇంట్లో కోవిడ్ పేషెంట్ ఉన్నప్పుడైనా, లేకపోతే కోవిడ్ కాంటాక్ట్కి వచ్చినప్పుడు, లేకపోతే మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వస్తున్నారు, వీ నెవర్ నో వాళ్ళు ఇన్ఫెక్టెడా లేకపోతే క్యారియర్స్ అని మనకి తెలియనప్పుడు, అండ్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది మనం మెయింటైన్ చేయలేనప్పుడు కంపల్సరీ పిల్లలు మాస్క్ ధరించాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, పిల్లలు స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలా అని చెప్పి. ఓకే, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు మాస్క్ పెట్టుకోకూడదండి. సో ఇండివిజువల్ స్పోర్ట్స్ పిల్లల్ని పంపిస్తున్నాము, లేకపోతే ఇంట్లోనే ఇండివిజువల్ స్పోర్ట్స్ ఆడుతున్నాడు, ఓకే వేరే వాళ్ళు ఎవరితోని కాంటాక్ట్లోకి రావట్లేదు అంటే కనుక మాస్క్ ఫ్రీ చైల్డ్ కెన్ గెట్ ఎంగేజ్డ్ ఇన్ టు దట్ పర్టికులర్ స్పోర్ట్స్. లేదు గ్రూప్ స్పోర్ట్ లైక్ క్రికెట్, ఓకే వేరే వాళ్ళతో కాంటాక్ట్లోకి వస్తున్నాడు అంటే కనుక ప్రిఫరబులీ రాకపోవడమే బెటర్. ఎక్కడైనా కూడా 2 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు చైల్డ్ అంటే కనుక అలాంటి చోట్న మాస్క్ కంపల్సరీ అవసరం అవుతుంది. అండ్ యాక్టివ్ స్పోర్ట్స్ లైక్ రన్నింగ్, జాగింగ్ అలాగా ఉన్నప్పుడు దే ఆర్ నాట్ సపోజ్ టు వేర్ దట్. ఎందుకంటే మన స్టడీస్ కూడా ప్రూవ్ అవుతున్నాయి, మాస్క్ యాజ్ సచ్ పెట్టుకున్నప్పుడు మన సాచ్యురేషన్స్ ఎంతో కొంత తగ్గుతుంది. అండ్ వేరేస్ ఇలా యాక్టివిటీ ఉన్నప్పుడు ఇంకా కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఓకే, యాక్టివ్ స్పోర్ట్స్ ఉన్నప్పుడు మాస్క్ అనేది గైడ్ చేయలేము. ఇంకే ఈ ప్రికాషన్స్ ప్రాపర్గా కవర్ అయ్యే మాస్క్ అబోవ్ 5 ఇయర్స్ కిడ్స్ అండ్ ఫ్యాబ్రిక్ మాస్క్ ఆర్ సర్జికల్ మాస్క్ డిపెండింగ్ అపాన్ ద చైల్డ్ హెల్త్ స్టేటస్ని బట్టి యూ కెన్ గో అహెడ్ విత్ వేరింగ్ మాస్క్స్. ఒకవేళ సర్జికల్ మాస్క్స్ అయితే కనుక ఎవ్రీడే డిస్పోజబుల్, రెగ్యులర్గా మారుస్తూ ఉండాలి. అండ్ రీయూజబుల్ మాస్క్స్ అన్నీ కూడా ప్రతిరోజు కూడా హాట్ వాటర్ వాషింగ్ అనేది విత్ సోప్ కంపల్సరీ అండి. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే కనుక మాస్క్ ఈజ్ ఆల్వేస్ లైక్ ప్రొటెక్టివ్. నవ్య, దుస్తులు సరిగ్గా ఆరినప్పుడు డ్రయర్తో ఓసారి ఆరబెట్టండి. అప్పటికి తేమ పోకపోతే ఫ్యాన్ గాలికైనా పూర్తిగా ఆరాక నాప్తలిన్ గాలిలను ఉంచండి. ఆ వాసన పడని వారు కాస్త వంట సోడాను చిన్న వస్త్రంలో మూటగట్టి దుస్తుల మధ్య ఉంచితే సరి.
నిమ్మగడ్డి కాస్త రోజ్ వాటర్ నీళ్లలో వేసి మరిగించండి. ఆ సువాసనలు గదులంతా వ్యాపిస్తాయి. తేమతో వచ్చే ముక్క వాసన రాదు. ఇప్పుడు నవ్యలో నయా ట్రెండ్స్ చూద్దాం. ఈరోజు సిబిఎస్ మాల్లో డిఫరెంట్ ఫ్రాక్ ఫ్రాక్ డిజైన్స్ చూద్దాం. అందులో ముందుగా ఇదో వెరైటీ అని, ఇది వచ్చేసి లాంగ్ డ్రెస్ అనేది. ఇది వచ్చి క్లాత్ మెటీరియల్ వచ్చి శాటిన్ మెటీరియల్ వస్తుంది. శాటిన్ మెటీరియల్ మీద ఫుల్ ప్లెయిన్ మీద వర్క్ కుందన్ వర్క్ వస్తుంది. ఇది బాడీ వర్క్. అలాగే మనకు ప్లెయిన్ కింద వచ్చి బార్డర్ వచ్చి ప్లెయిన్ వస్తుంది. దుప్పట వచ్చేసి ఫుల్ వర్క్ తోటి బెనారస్ వర్క్ డిజైన్ వస్తుంది. ఇది ఆల్ ఓవర్ బెనారస్ దుప్పట వస్తుంది. ఇది కలర్ వచ్చి కాంట్రాస్ట్ కలర్ పింక్ షేడ్ వస్తుంది. ఇది వచ్చి లాంగ్ డ్రెస్ వస్తుంది అనేది. దీని క్లాత్ షిఫాన్ క్లాత్. ఇది దీనికి వచ్చి థ్రెడ్ వర్క్ నెక్ వర్క్ థ్రెడ్ వర్క్తో పాటు మనకు వచ్చి మిర్రర్ వర్క్ కూడా వస్తుంది. మిర్రర్ వర్క్తో పాటు కింద బార్డర్ వర్క్ కూడా వస్తుందండి. నడుము దగ్గర వర్క్తో పాటు మనకు స్టెప్పింగ్ కూడా వస్తుంది. కుచ్చీళ్ళు ప్యాటర్న్, ఈ ప్యాటర్న్తో పాటు అలా మీకు కింద వచ్చి అంబ్రెల్లా కటింగ్ వస్తుందండి. ఆల్ ఓవర్ అంబ్రెల్లాతో పాటు మనకు వచ్చి కింద బార్డర్ వర్క్ కూడా ఫుల్ వర్క్ వస్తుందండి, థ్రెడ్ వర్క్. అలాగే దీనికి వెనకాల చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ కూడా నెక్ వర్క్ వస్తుందండి. నెక్ వర్క్తో పాటు స్టెప్పింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు వచ్చి. కింద వచ్చేటప్పటికి మళ్ళీ ప్లెయిన్ వస్తుంది వర్క్ కాంబినేషను. ఇది వచ్చి ప్యూర్ జార్జెట్ థ్రెడ్ వర్క్ అనేది. కాంట్రాస్ట్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్. ఇది వచ్చి లాంగ్ డ్రెస్ వస్తుందండి. ఇది ఒక డిఫరెంట్ కలర్. ఇది డార్క్ బ్లూ షేడ్ వస్తుంది. ఇది దీనికి వచ్చి సింపుల్గా థ్రెడ్ వర్క్ కుందన్ వర్క్ వస్తుంది. కుందన్ వర్క్తో పాటు మనకి పూస వర్క్తో మధ్యలో ఫ్లవర్ డిజైన్స్ కూడా వస్తుంది. అలాగే కిందకు వచ్చేటప్పటికి మనకి సింపుల్గా అక్కడక్కడ డాట్స్ డిజైన్ కుందన్ వర్క్తో పాటు వస్తుందండి. అలాగా డిజైన్ వేరు, మధ్యలో చిన్న చిన్నగా వస్తుంది. దీంతో పాటు సైడ్ వచ్చి మనకి కుందన్ వర్క్తో పాటు సైడ్ పెద్ద బార్డర్ డిజైన్ కూడా వస్తుంది. ఇలాగా పూస వర్క్తో పాటు గోల్డెన్ షేడ్ బొటా వర్క్, అలాగే మనకు కొందన్ డిజైను థ్రెడ్ వర్క్తో పాటు సింపుల్గా వస్తుందండి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ వస్తుంది. దీనికి హ్యాండ్స్ కూడా అటాచ్ అయ్యి వస్తాయి. దీనికి వచ్చి షిఫాన్ దుప్పట వస్తుంది. చూడండి, వచ్చి లాంగ్ ఫ్రాక్ అండి. ఫుల్ నెట్టడి మీద ఫుల్ వర్క్ వస్తుంది. బాడీ వర్క్, బాడీ వర్క్తో పాటు మనకు వచ్చి కుందన్ స్టోన్స్ కూడా అటాచ్ చేసి ఉంటుంది. అలాగే దీని మీద పూస వర్క్ కూడా వస్తుంది. పూస వర్క్తో పాటు మనకు మిర్రర్ వర్క్ కూడా వస్తుంది. ఇది వచ్చి బాడీ వర్క్ అండి మొత్తం ఆల్ ఓవర్. దీంతోపాటు మనకి కిందకు వచ్చేటప్పటికి ఇలా కుచ్చిల్ కుచ్చిల్ కింద వస్తుంది నెట్ మీద. ఆల్ ఓవర్ నెట్ వర్క్ డిజైన్ వర్క్ వస్తుంది. ఇలాగా ఫుల్ వర్క్ అక్కడక్కడ దీనికి స్టోన్స్ కూడా అతికించి ఉంటాయి. సిమిలర్ స్టోన్స్ కింద వచ్చి మనకి ఫుల్ రేర్ వస్తుందండి. ఆల్ ఓవర్ రేర్ వర్క్ వస్తుంది ఇది. అలాగే మనకి బ్యాక్ సైడ్కి వచ్చేసి నెట్ మీద కొందని స్టోన్స్ అతికించి ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా ఆల్ ఓవర్ నెట్ వర్క్ వస్తుంది. స్టెప్పింగ్తో పాటు ఆల్ ఓవర్ స్టెప్పింగ్ వస్తుందండి. ఇది ఇది వచ్చేసి క్రాప్ టాప్ అండి. బెనారస్ మీద ఫుల్ వర్క్ వస్తుంది. ఇది టాప్ వచ్చి కుందన్ వర్క్ వస్తుంది మనకు. వచ్చి టాప్తో పాటు బాడీ మీద కూడా కుందన్ వర్క్తో పాటు స్టోన్స్ కూడా వస్తాయి. వైట్ స్టోన్స్ వర్క్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది. అలాగే మనకు వచ్చి స్కర్ట్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ బెనారస్ వస్తుంది అనేది. బెనారస్తో పాటు బుటా వర్క్ వస్తుంది. ఆల్ ఓవర్ బుటా వస్తుంది ఇది. అలాగే దీంతోపాటు మనకు చున్నీ కూడా వస్తుంది. ఇది వచ్చి నెట్టడి చున్నీ వస్తుందండి. వన్ సైడ్ చున్నీ, ఇది డబల్ షేడింగ్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది. ఇది దీనికి వచ్చి జరీ వర్క్, జరీ బార్డర్ కూడా వస్తుంది దీనికి అటాచ్డ్. దీంట్లో కూడా మనకు కలర్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి. లాంగ్ ఫ్రాక్ మీద మనకు బార్డర్ వర్క్ వచ్చి కుందన్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్తో పాటు కుందన్ వర్క్ డిజైన్స్, దాంతోపాటు మనకు మిర్రర్ వర్క్ కూడా వస్తుంది. అలాగే అక్కడక్కడ ఫ్లవర్స్ డిజైన్ కూడా వస్తుంది బాడీ మీద మనకు వచ్చి. దీని క్లాత్ వచ్చేసి శాటిన్ మెటీరియల్.
దీనికి వచ్చి కింద వరకు కూడా ఆల్ అవుట్ డిజైన్ వస్తుంది, కొందరు డిజైన్స్ థ్రెడ్ వర్క్. ఇది వచ్చి ఫుల్ గీరా వస్తుందండి, ఇది బనారస్ స్టైల్. అలాగే దీంతోపాటు మనకి చున్నీ దుప్పటా కూడా వస్తుంది. దీనికి ఇది వచ్చి ఆల్ ఓవర్ నెట్టడి దుప్పటా వస్తుందండి. దుప్పటా మీద ఆల్ ఓవర్ ఫుల్ వర్క్, వర్క్తో పాటు మనకు వచ్చి మిర్రర్ వర్క్ కూడా వస్తుంది. డిజైనర్ వేరు ఫుల్ ఫ్యాన్సీ కలర్ ఆఫ్ వైట్ వస్తుంది ఇది. దీంతోపాటు మనకు బార్డర్ కూడా థ్రెడింగ్ బార్డర్ వస్తుంది. నట్టడి మీద మనకు వచ్చి ఫుల్ వర్క్ వస్తుంది ఇది, థ్రెడ్ వర్క్. థ్రెడ్ వర్క్తో పాటు మనకి మిర్రర్ వర్క్ కూడా వస్తుంది నెక్ మీద. నెక్తో పాటు మనకు బాడీ వర్క్, బాడీ మీద కూడా ఫుల్ వర్క్ వస్తుంది. అలాగే మనకు వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ కూడా వస్తుందండి, కింద వర్క్ కూడాను థ్రెడ్ వర్క్తో పాటు. అలాగే మనకు వచ్చి కొందరు స్టోన్స్ కూడా వస్తుంది వర్క్ మీద. స్టోన్స్తో పాటు మనకి కింద కూడా బార్డర్ వర్క్ కూడా వస్తుందండి. ఇది కింద బార్డర్ వర్క్తో పాటు స్టెప్పింగ్ కూడా వస్తుంది ప్రిల్స్ తోటి. బ్యాక్ సైడ్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి ఇది, థ్రెడ్ వర్క్తో పాటు. అలాగే దీనికి అటాచ్డ్ చున్నీ కూడా వస్తుందండి ఇది. ఇది వన్ సైడ్ వచ్చేసి నెట్టడి చున్నీ వస్తుందండి, దీనికి వన్ సైడ్ వస్తుంది. దాంతోపాటు మనకి కింద కూడా జరి బార్డర్ తోటి వస్తుందండి ఇది ఫ్యాన్సీగాను. ఇందులో మనకి ప్యాటర్న్స్ కూడా, కలర్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దీంట్లోనూ, ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి. చూశారు కదండి ఈరోజు మా మాల్లో డిజైన్స్, డిఫరెంట్ డిజైన్స్. అలాగే మళ్ళీ కలుద్దాం.